అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా ఎంటర్టైన్మెంట్ తో నిండుగా వచ్చేసింది మా పరివార అవార్డ్స్ పండుగ. సరికొత్త పరివారం ద అవార్డ్ గోస్ టు. మీరు ఇంత మాట్లాడుతుంటే నాకేమో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చేస్తున్నారేమో అని డౌట్ గా ఉంది. మస్తు హ్యాపీ ఉంది ఇక్కడికి వస్తున్నందుకు. అవార్డ్స్ గెలుచుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. లాస్ట్ టైం రొమాన్సే చేయలేదు ఆయన ఈ అవార్డు ఎందుకు వచ్చింది అని చెప్పాను, కానీ ఈసారి వచ్చినందుకు రీజన్ ఉంది. బాగా రొమాన్స్ చేసాం లేండి. మొన్న ఇన్స్టాగ్రామ్ లో నేను నా ఫోటో ఒకటి పెట్టాను, ఆ ఫోటో కింద కమెంట్స్ చూపిస్తాను ఒక్కసారి చూడవా. అది నా ఫోటో వెనక మా రిషి వసుతో ఉన్న పిక్కు పెట్టచ్చు కదక్క. రిషి బేబీకి వసు పాపకి హాయ్ చెప్పినా అని చెప్పు. నా ఫోటో కింద నీ కమెంట్స్ ఏంటయ్యా? నెక్స్ట్ ఒక ఘోరాన్ని చూపిస్తాను. మార్నింగ్ బ్యాండ్ లో శుభప్రదం అనే షో మా రిషి అన్నయ్య వసు వదినల జంటలకు ఒకసారి జాతకాలు చూడండి గురూజీ. పంచమి మిర్చి లాంటి అమ్మాయి మన కాపురం జిలేబీ లాగా స్వీట్ గా ఉండాలి, రాగ పంచమి లాగా కాటేయొద్దు. ఐ లవ్ యు. మానసనబడే అబ్బాయి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అనే విషయం మీకు తెలిసిన వెంటనే ఇక్కడున్న ముగ్గురు హీరోయిన్స్ లో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఎవరు? రివర్ ఫుల్ డ్రై అయినట్టు ఉంది హైదరాబాద్ స్టేట్ అంతా. ఎంగేజ్మెంట్ తెలిసిన తర్వాత రివర్ డ్రై అవ్వట్లేదు, నా కళ్ళులో వచ్చే నీళ్ళన్ని రివర్ లో వెళ్ళిపోయి రివర్ కూడా ఫుల్ నీళ్ళులో అయిపోయింది. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. జింక ముందవుదు కానీ మామ ముందు కాదు. స్టార్ మా అవార్ ఫంక్షన్ కే పుష్ప వచ్చిండాడు. యావా తగ్గేదలే. నేను తగ్గపోయిన పర్లేదు కానీ నువ్వు చాలా తగ్గలమ్మే. జై బాలయ్య. రాగి సగటి నాటుకోడి శ్రీముఖి కరీ పాయింట్ అని పెట్టావా మణికొండలు. కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల. శ్రీముఖ్ గారు యూఆర్ లుకింగ్ వెరీ స్టన్నింగ్ అండి. ఇక్కడ మై ఫస్ట్ లవ్ ఇస్ హియర్ సో మీరు ఎవరు ఆనరు. లవ్ యూ మా. ఏంట్రా ఇంతలోనే అక్కడ పులిహోర కలిపావు ఇక్కడ దద్దోజనం కలిపావు ఏం జరుగుతుంది రా? శ్రీనివాస టెంపర్ ఉడికి బుచ్చి మిర్చి పచ్చిని తినిపిస్తున్నాను చూడు. బానే ఉంది బానే ఉంది అని అన్నావు కాబట్టి మొత్తం మొత్తం తెప్పించి దోశ వేయాలి అని అంటే ఫస్ట్ పెనం మీద ఆయిల్ వేయాలా లేదా పిండి వేయాలా? పెనం అంటే ఏంటి? పెనం అంటే ఏంటి? వెరీ గుడ్, నీకు ఆ లక్షణం ఉంది. భర్త ఇంటికి రాగానే ఎందుకు లేట్ అయింది అని అడగాల లేదా మంచినీళ్ళు ఇవ్వాలా? ఎందుకు లేట్ అయింది అని అడుగుతాను. వెరీ గుడ్, సూపర్. మంచినీళ్ళు ఇవ్వడానికి నేను ఏంటి వాడే తీసుకుంటాడు కదా. ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్.